ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం బహుశా ఎప్పుడూ కూడా రిజిస్టర్ కాలేదేమో. నాకు తెలిసి 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం, 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153 పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ఈ విజయం అయింది. ఇవాళ నేను మీ అందరి ఎదుట ఇవాదృష్టము అని చెప్పి, అది దేవుడి దయ, మీ అందరి చల్లని దీపెల్లు అని మాత్రం గర్వంగా కూడా చెబుతాను. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచుతుంది, నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి, ఎలాగుంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు. ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో, నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు. ప్రజలందరికీ నేను ఇవాళ ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా, 5 కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం. ఆ అవకాశం ఆ వ్యక్తికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది, నాకు ఇచ్చారు. ఆ అవకాశం ఒకరికి వస్తుంది. ఒకరికి వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 6 నెలల నుంచి సంవత్సరం లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో కూడా అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. మరొకసారి నా మీద ఈ విశ్వాసాన్ని ఉంచినందుకు పేరు పేరున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతా ఉన్నారు. ఇవాళ నేను తల్లి ఇంగ్లీష్ మీడియాను ఉద్దేశించి ఒకటి చెప్పాలి.
the mandate what our people of Andhra Pradesh had given, a resounding victory, comprising of 150 and odd MLAs out of 175 and 25 out of 25 parliament seats. Probably this kind of victory was never seen in the state of Andhra Pradesh. This kind of victory my people of Andhra Pradesh have got a lot of expectations, and I promise to my people that I would do everything in their best interest for the interest of Andhra Pradesh state. I would also like to reiterate that yes, this mandate has come with tremendous amount of responsibility, and I would make sure that I live up to that expectations. People have seen that, people have seen my father perform. 2004, they had him elected, and 2009, once again, he was re-elected. And once again, with that kind of responsibility, I take charge. And I assure to my people of Andhra Pradesh that I will stand by them, and I will put in every effort what needs to be put in so that history repeats once again. I strongly believe that out of 5 crore population, God just gives one person the opportunity to become the Chief Minister. And God and the people of my state today have given me that opportunity. And I assure and I promise my people of Andhra Pradesh that I will bring about that governance, that this country would stand up and look up. That assurance I am pledging to my people of Andhra Pradesh. Thank you. మొదటి సంతకి ఏం పెట్టబోతా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితుల్లో మొదటి సంతకం కాదు నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. 3,600 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా, ప్రజలు చెప్పిన బాధను విన్నాను. ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను చూశా, నేను విన్నా, నేను ఉన్నా అని మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నాను. ఒక్క సంతకం కాదు, నవరత్నాలను తీసుకొచ్చే పాలన ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రమాణ స్వీకారం ఇక్కడే విజయవాడలో జరుగుతుంది. ముప్పై తారీఖున జరుగుతుంది.